కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న రైతుల ఆందోళన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేయడం వివాదంగా మారింది. రిహన్నా గ్రెటా ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారతదేశం గురించి ఏమాత్రం తెలియని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడమేంటని మండిపడింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ వివాదంపై స్పందిస్తూ, ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి, సమస్య గురించి సరైన అవగాహనతో స్పందించాల్సి ఉంటుంది. హ్యాష్ట్యాగ్ కామెంట్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ చేయడం కాకుండా ఇలాంటి సున్నిత అంశాలపై సెలబ్రిటీలు మరింత బాధ్యతగా ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక రిహాన్నా గ్రెటా ట్వీట్స్పై స్పందిస్తూ అక్షయ్ కుమార్, కరణ్ జోహర్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మనమంతా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం, ఇలాంటి సమయంలో ప్రతి విషయంలోనూ సహనంతో ఉండాలి. దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతన్న సమస్యకు పరిష్కారం చూపించడానికి మనమంతా కలిసి ముందడుగు వేద్దాం, మనలో విభేదాన్ని సృష్టించడానికి ప్రయత్నించే వారి విషయంలో జాగ్రత్తగా ఉందామంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. రైతులకు సంబంధించిన ఏ సమస్యనైనా, డిమాండ్ అయినా దేశానికి చాలా ముఖ్యం. వారి సమస్యల్ని పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు చర్యలు అందరికీ తెలిసిందే. సమస్యను మరింత జటిలం చేయడానికి బదులు సరైన పరిష్కారం చూపించడానికి సహకరిద్దామని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అనురాగ్ శ్రీవాస్తవ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ తన సందేశాన్ని అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ పోస్ట్ చేశారు.